తంధాయినిగా తేజరిల్లుతోంది. జేగురువర్ణ ముఖారవిందంతో విస్ఫారిత నేత్రాలతో రత్నఖచిత ఆభరణాలతో రజతమయ మకర తోరణయుక్త నానావిధ అలంకారాదులతో ముత్యాలమ్మ తల్లి ముగ్ధమోహనంగా ముక్తిప్రదాయినిగా గోచరమవుతుంది. నుదుటన రజత త్రిపుండ్రాలను ధరించి పైచేతులలో డమరుకం త్రిశూలాలను కుంకుమ భరిణల్ని ధరించి నాసిక కర్ణాభరణాలతో పరమేశ్వరీ దేవిగా దివ్య ప్రభల్ని వెదజల్లుతోంది ముత్యాలమ్మ తల్లి. నిమ్మకాయల దండ పట్టు వస్త్రాలతో పుష్పమాలిక సౌందర్యాతిశయంతో అమ్మలగన్నయమ్మగా ముగ్గురమ్మల మూలపుటమ్మగా ముత్యాలమ్మ దర్శనమిస్తోంది. అమ్మవారి పాదపీఠ సమక్షంలో దుష్టత్వానికి అనారోగ్య అరాచక కష్టనష్ట భావాలకు ప్రతీకగా ఓ రాక్షసుని ఆకృతి ఉంటుంది. ముత్యాలమ్మ పదఘట్టన క్రింద ఉండే ఆ రాక్షసుణ్ణి అమ్మవారు ఎల్లప్పుడూ తన అదుపాజ్ఞలలో నడుచుకునేలా చేస్తుంది. ప్రతినిత్యం ఉదయం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు నిత్య పూజలు దర్శనాదులు ఇక్కడ కొనసాగుతాయి. శాక్తేయ సంప్రదాయ రీత్యా ఇక్కడ నిత్య పూజాధికారుల్ని నిర్వహిస్తారు. ప్రతినిత్యం అమ్మవారికి శ్రీ రేణుకాదేవి అష్టోత్తర నామావళితో లలితా సహస్ర నామావళితో పూజాధికాలను నిర్వహిస్తారు. గర్భాలయం ముంగిట లోహపు కడ్డీలతో నిర్మితం చేసిన ప్రత్యేక మంటపంలో అమ్మవారి వాహనమైన సింహ ప్రతిమ ధీర గంభీరాకృతిలో గోచరమవుతుంది. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి మన రాష్ట్రం నలుమూలల నుండే కాక తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడికి తరలివస్తుంటారు. మమ్మేలు మా తల్లి ముత్యాలమ్మ, మా ఇంటి దేవతవే ముత్యాలమ్మ, చల్లంగ చూడమ్మ ముత్యాలమ్మ, జాతరలు చేసేము ముత్యాలమ్మ అంటూ భక్తులు సంప్రదాయ జానపద శైలిలో అమ్మవారిని వేడుకుంటారు. మహిళా భక్తులు ఉపవాసముండి పొంగళ్ళు తయారు చేసి ఆ పొంగలిని అమ్మవారికి నివేదన చేసి ఇంటిల్లిపాది మహాప్రసాదంగా స్వీకరిస్తారు. Thank you.
ముత్యాలమ్మవారికి పక్కన పుట్టశిల గోచరమవుతుంది. ఓ పుట్టలో శిలగా అమ్మవారు ఇక్కడ ఆవిష్కారమైంది. ఈ శిలారూపాన్ని మూలశక్తిగా భక్తులు ఆరాధించుకుంటారు. అమ్మ ఉనికిని గమనించిన గ్రామస్తులు దశాబ్దాలుగా నిత్యం పొంగలిని నివేదించి ఏటేటా జాతరను నిర్వహిస్తున్నారు. పంతొమ్మిది వందల 42వ సంవత్సరంలో చిన్న కుటీరాన్ని అమ్మవారికి భక్తులు నిర్మింపచేశారు. 1980వ సంవత్సరంలో అమ్మవారికి నూతన బింబాన్ని ప్రతిష్ఠింపచేశారు. 1991వ సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ ఆలయాన్ని తమ పరిగణనలోకి తీసుకున్నారు. 1999వ సంవత్సరం మార్చి 4వ తేదీన ఆలయ దేవస్థాన జీర్ణోద్ధరణ పూర్తియై మహాకుంభాభిషేకాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆనాటి నుండి తూర్పు కనుపూరు ముత్యాలమ్మవారి ఆలయంలో శాక్తేయ విధానంలో నిత్య పూజాది కైంకర్యాలు ఉత్సవాది పర్వాల్ని కొనసాగిస్తూ వస్తున్నారు. దుష్టశక్తులను పతనం చేసే పరాశక్తివి నువ్వేనంట అమ్మా.